నమస్కారం, సిటీలైట్ ఈ న్యూస్ కు స్వాగతం. ప్రగతి భవన్లో ఘనంగా దసరా వేడుకలు. కుటుంబంతో కలిసి నల్లపోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి గారు. షమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ, ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సీఎం కేసీఆర్ రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సీఎం కేసీఆర్. విజయదశమి వేడుకలు సోమవారం ప్రగతి భవన్లో ఘనంగా జరిగాయి. దసరా పండుగను పురస్కరించుకొని తొలుత ప్రగతి భవన్లోని నల్లపూచమ్మ అమ్మవారి దేవాలయంలో ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు కుటుంబ సమేతంగా వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం గారి సతీమణి శోభమ్మ, కుమారుడు మంత్రి కేటీఆర్, కోడలు శైలిమ, మనవడు హిమాంషు పాల్గొన్నారు. అనంతరం షమి పూజ నిర్వహించారు. పూజా కార్యక్రమాలు ముగిసిన అనంతరం ప్రగతి భవన్ అధికారులు, సిబ్బంది సీఎం కేసీఆర్ గారి నుండి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా అందరికీ సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లేలా దీవించాలని అమ్మవారిని సీఎం ప్రార్థించారు.